ఇది జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు దగ్గర పరిస్థితి. 1897 నుంచి ఇప్పటి వరకు ఫాక్స్ సాగర్ చెరువు తూములు తెరవలేదు. దీంతో వాల్వులు పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. దీంతో శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ఈ చెరువు తూములు తెరవడానికి ప్రయత్నించారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత ఎట్టకేలకవి తెరుచుకున్నాయి. గతంలో ఫాక్స్ సాగర్ చెరువు తూము లీకేజ్ కావడంతో దాన్ని అధికారులు సీల్ చేశారు. అప్పటి నుంచి గేట్లు తెరవలేదు. సుమారు 100 ఏళ్ల తర్వాత ఫాక్స్ చెరువులోకి భారీగా వరద నీరు వచ్చిందంటున్నారు స్థానిక నేతలు అధికారులు. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన స్పెషల్ టీం ఫాక్స్ సాగర్ చెరువు తూములు తెరిచారు. మేము 89 నుంచి ఇక్కడే ఉంటున్నాం మేడం, ఈ ఏరియాలోనే ఉంటున్నాము. అంటే మమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చేవారు కదా, అక్కడ అప్పుడు కూడా పోలీసులు ఉండేవారు. గణపతి నిమజ్జనం టైంలో ఇక్కడ పోలీసులు ఉండేవారు, లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. కానీ చేపలు పెంచుకునే వాళ్ళకి చేపలు కూడా చనిపోతున్నాయి. ఫ్యామిలీలు లేవు, ఏమి లేవు. ఖాళీ కుత్బుల్లాపూర్ స్కూల్ హై స్కూల్ ఒకటే ఉండేది లాస్ట్. ఇక్కడికి వచ్చి శ్రీశైలం నుంచి కూడా రప్పించాము 4 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా పాపం నీళ్ళల్లో మునిగి 2 గంటల సేపు ఉండి రాళ్ళు అయ్యి వేశారు. రాళ్ళు అన్నీ తీసి చేస్తున్నారు. మళ్ళా ఇక్కడ కూడా ఇటు నుంచి కూడా వెల్లింగ్ చేశారేమో అని మాకు డౌట్. లోపలి నుంచి లోపలి కూడా రూములు కింద ఉన్నాయంట పెద్ద పెద్ద. ఇది ఎటు పరిస్థితుల్లో గండి కానీ పడ్డాది అంటే ఇటు కింద ఉన్న ఏరియా అంతా బాల్నగర్, సుభాష్ నగర్, సింతల్ అన్నీ ఖరాబ్ అవుతాయి. ఈ చెరువు వల్ల ముంపుకి గురయ్యే ఉమామహేశ్వర కాలనీ వాసులకు ప్రభుత్వం నుంచి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. దాదాపు 650 కుటుంబాలు ఈ చెరువు వల్ల ముంపు బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరూ భయపడొద్దని అధికారులు భరోసా కల్పిస్తున్నారు. మా ప్రతినిధి శ్రావణి ఫాక్స్ సాగర్ వద్ద నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రావణి, ఏంటి తాజా సిచ్యువేషన్? ఉదయం నుంచి అక్కడ ప్రత్యేక బృందం తూములు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతవరకు సఫలీకృతమయ్యారు? ఆపరేషన్ ఫాక్స్ సాగర్ కొనసాగుతోంది. సుమారు 495 ఎకరాల్లో 2 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువుకి సంబంధించి గుర్రపు డెక్క మన వెనక భాగంలో చూడొచ్చు ఎంత మేర పేరుకుపోయిందో. అయితే చాలా దూరంగా ఒకసారి మన కెమెరామ్యాన్ విజువల్స్ చూపించగలిగితే మునిగి ఉన్న ఇళ్లను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తిగా పైన ఉన్న పెంట్ హౌసెస్ యొక్క విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు కొంపల్లికి సంబంధించిన కార్పొరేషన్ పరిధి, మరోవైపు సుభాష్ నగర్కి సంబంధించిన ఏరియా, ఈ మధ్యలో ఈ చెరువు ఉంటుంది. అయితే ఆపరేషన్ ఫాక్స్ సాగర్కి సంబంధించి దాదాపు 48 గంటలుగా కూడా కొనసాగుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా చైన్స్తో పాటు వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి. అయితే సొరంగ మార్గంలో ఉన్న 3 డిపార్ట్మెంట్స్లో పూర్తిగా బ్లాక్ అయిపోయింది. రాళ్ళు, పెద్ద పెద్ద బట్టలతో మత్స్యకారులు చేపలు పట్టుకోవటానికి దాన్నంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితుల్లో వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఉండటం వల్ల నిచ్చెన వేసుకొని ఎంత ప్రయత్నించినా కూడా అది అవ్వట్లేదు. చెరువు నుంచి వస్తున్న వాటర్ ఇక్కడే పూర్తిగా ఉండిపోతుంది, బయటికి వెళ్ళే మార్గం కనిపించట్లేదు. ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ గారు ఉన్నారు, అధికారి, కార్పొరేషన్కి సంబంధించిన అధికారి. ఉదయ్ గారు చెప్పండి, ఈ ఆపరేషన్ ఫాక్స్ సాగర్ ఒకవైపు మునిగి ఉన్న ఇళ్లను చూస్తూ ఉన్నారు, మరోవైపు మునగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నా కూడా ఫలించని పరిస్థితి, ఏం చెప్తారు మేడం? టోటల్ 490 ఏకర్స్ మేడం. ఫర్ ద పాస్ట్ 48 అవర్స్ నుంచి ఇవి ఎక్స్పర్ట్ టీమ్స్ అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు మేడం, మునగకుండా వాళ్ళని ప్రయత్నిస్తున్నాం, స్లోగా పంపించడానికి ఇది చేస్తున్నాం మేడం. అసలు ఏంటి, ఏమైనా రెస్పాన్స్ వస్తుందా సార్? పూర్తిగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి, ఎంత ప్రయత్నించినా కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. సో ఎలా క్లియర్ చేయాలనుకుంటున్నారు మేడం? ఎక్స్పర్ట్ టీమ్ వాళ్ళంతా ఏదో తుప్పు పట్టిపోయిన ఏదో వేస్ట్ ఉందో అవన్నీ కూడా లిఫ్ట్ చేస్తున్నారు మేడం. అది వన్స్ ఇట్ ఇస్ లిఫ్ట్ ఆల్రెడీ కొద్దిగా సక్సెస్ అవ్వంది. దే ఆర్ పుట్టింగ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ మేడం.
సో ఇంతకు ముందు ఇదే ప్రాంతానికి ఈ చెరువుకు సంబంధించి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఉన్నారు. ఎప్పుడైనా ఇవి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారా? గతంలో ఎప్పుడూ కూడా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తుందండి. గతంలో 2014 ఆ ప్రాంతంలో ఒకసారి ఇట్లనే చెరువు నిండినప్పుడు ఉమామహేశ్వరి కాలనీ పడ్డప్పుడు అక్కడ 3 లైన్లు మునిగిపోయినాయి, వాటర్ వచ్చిందన్నప్పుడు ఆ టైంలో ఓపెన్ చేయడం జరిగింది. అయితే ప్రతిసారి కూడా ఇప్పుడు చెరువు కింద అన్ని పంటలు పండేటప్పుడు ఎప్పటికీ ఎవ్రీ 2 మంత్స్ డైలీ ఓపెన్ చేసేవారు. ఒక 2 మంత్స్ పంట గ్యాప్ ఉన్నప్పుడు ఆపి ఉండేవారు. అప్పుడు ఇప్పుడు రోజు నడుస్తుండే కాబట్టి అప్పుడు క్లియర్గా ఉండే. అయితే ఈ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇప్పుడు దీనికి యూజింగ్లో లేదు. ఎందుకంటే కింద పంటలు మడతలు అన్నీ లేఅవుట్లు అయిపోయి ఆ కాంప్లెక్స్లు అన్ని ప్లాట్లు అయిపోయినాయి కాబట్టి అది అట్లా బ్లాక్ అయింది అది. సో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. దీని కింద సుభిక్షంగా పంటలు పండే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు పూర్తిగా లేఅవుట్స్తో విల్లాస్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు నిర్మించుకొని ఉన్నారు. ఒక్కసారి ఈ కట్ట కింద వైపు చూసుకుంటే పూర్తిగా ఇళ్ళు రెసిడెన్షియల్ ఏరియా కూడా మారిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. సో దీన్ని పూర్తిగా అరికట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ ఫాక్స్ సాగర్ ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ వాల్స్ అనుకున్నట్లు ఓపెన్ అయిపోతే వాటర్ కిందికి రిలీజ్ చేసేస్తామని చెప్తున్న పరిస్థితి. రైట్ శ్రావణి, థ్యాంక్ యూ. మరోవైపు మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నగరంలోని చెరువుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని గుర్తు చేశారు. లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం కేసీఆర్. మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నగరంలోని చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని కూడా గుర్తు చేశారు ఆయన. లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్.